గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి 8వ పూజ ఘనంగా జరుగుతోంది. వచ్చే ఆదివారంతో గోల్కొండ కోటలో బోనాల జాతర ముగుస్తుంది. జాతరలో ఆఖరి గురువారం కావడంతో అమ్మవారికి మొక్కులు బోనాలు సమర్పించడానికి భక్తులు తరలి వస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత హుండీ లెక్కింపు మొదలవుతుంది. మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి గుళ్ళ ఇవాళ 8వ పూజ జరుగుతుంది. ఇక బోనాల జాతరలో అమ్మవారికి 9 పూజలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో ఆనాటి నుంచి వచ్చే ఆనవాయితీ ఇంకా ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక ఇవాళ 9వ పూజ లాస్ట్ గురువారం సందర్భంగా కోటకి అమ్మవారి భక్తుల రద్దీ కాస్త పెరిగిందని చెప్పొచ్చు. ఇక అమ్మవారికి దర్శనం చేసుకునేటోళ్ళు, ఇక బోనాలు అమ్మవారికి సమర్పించేటోళ్ళు, ఇట్లా అందరు కూడా అమ్మవారి కోటకి చేరుతున్నారు. ఒకసారి మనం ఆలయ సంబంధించిన చైర్మన్ ఉన్నారు గోవిందన్న, దాంతోపాటు ఆలయ ఏవో ఇద్దరు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. సో గుళ్ళ పైన కోట పైన ఉండే గర్భాలయంలో అమ్మవారికి ఉదయం నుంచి ఏమేమి పూజలు జరిగాయి, అసలు ఇవాళ ఏమేమి షెడ్యూల్ ఉంది? ఇవాళ ఆనవాయితీ కానీ అభిషేకం గిట్లా అన్నీ జరిగాయమ్మా. ఇప్పుడు బోనం కూడా సమర్పిస్తున్నాము గుడి తరఫున. మరి వచ్చేసి ఇవాళ కూడా చాలా క్రౌడ్ బాగానే ఉందమ్మా. 8వ రోజు కాబట్టి ఇవాళ 8వ పూజకి చాలా మంచిగా ఉన్నది. పబ్లిక్ కూడా అందరు కూడా బోనాలు చేసుకుంటారు. ఇలా గుడి తరఫున కూడా మేము చేస్తున్నాం అన్నట్టు. టెంపుల్ తరఫున 8వ పూజ మేము చేస్తున్నాం. ఉదయం అయితే అభిషేకం అర్చనలు జరిగాయి, మరి కాసేపట్లో అమ్మవారికి బోనం సమర్పణ జరుగుతుంది. సాయంత్రం ఏమేమి పూజలు ఉంటాయి? సాయంకాలం ఇవాళ ఏమి ఉండయమ్మా, మామూలు బోనాలే. ఇక నెక్స్ట్ వీక్ వచ్చేది అంటే సండే రోజు వచ్చేసి భజన గిట్ల కార్యక్రమం ఉంటుందమ్మా. మళ్ళీ పనిపాట వారికి కూడా మేము సంభావన అవి సమర్పించుకుంటాము. బడి బియ్యం కానీ ఇంకేది కానీ ఏది కూడా మిగిలిన అమ్మవారి ప్రసాదం కింద వాళ్ళకి ఇస్తూ ఉంటాము. సరే, మనం చైర్మన్ ఉన్నారు గోవిందన్నతో మాట్లాడదాం. సో మరి ఈ రోజు 8వ పూజకి ఎంతమంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు? ఎట్లా జరుగుతుంది బోనాల జాతర కోటల? పార్టీ పరంగా వచ్చేసి అన్ని సౌకర్యాలు మంచిగా అదైనాయి. అదేవిధంగా మాకు ఒక ఇప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఆర్ఎంబి డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ వారు, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వారు, మీడియా మిత్రులు అందరూ మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి జయపదం చేయడానికి కార్యక్రమం వచ్చిన భక్తులందరూ మంచిగా ఈరోజు ఇప్పుడు అయితే ముందైతే గతంలో ఎట్లుండే అంటే ఆదివారము గురువారమే ఉండే, కానీ మొన్న వచ్చిన మంగళవారము మధ్యలో మంగళవారాలు ఉన్నాయి. మంగళవారాలు చాలా భక్తులు వచ్చారు. అయితే ఇంచుమించు ఈరోజు ఎంత లేదన్నా సుమారు ఒక 8,000 నుంచి 9,000 మంది రావచ్చని ఒక అంచనా ఉంది. రేపు వచ్చే ఆదివారము అనగా ఆ రోజు లాస్ట్ పూజ ఉంటుంది, లాస్ట్ బోనం ఉంటుంది. ఆ రోజు మంచిగా అమ్మవారికి భజన కార్యక్రమం నిర్వహించి భక్తులకు అందరికీ మంచిగా అన్ని విధాలుగా చూసుకుందామని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ, గోల్కొండ జగదంబిక మహాంకాళి అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉంటాయని కోరుకుంటున్నాను. సో మరి భక్తులతో ఒకసారి మనం మాట్లాడదాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అండ్ అమ్మవారికి బోనకు సంబంధించి వేడుకలు వచ్చారు. షేక్పేట్ నుంచి. సో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. సో ఏమేమి సమర్పించారు? దాంతోపాటు బోనం వేపాకుల మధ్యలో అమ్మవారికి తొట్టెలు కూడా కట్టారు. కోసమ్మ బోనలకైనా తొట్టెలు కట్టే బోనం చేస్తుంది. ఒక్కొక్కరికి ఒక ఆనవాయితీ ఉంటుంది. ఫస్ట్ నుంచి అట్నే చేస్తుంది. మరి బోనం లోపల అమ్మవారికి ఏం నైవేద్యం తీసుకోవచ్చున్నారు? ఏం నైవేద్యము? మామూలుగా అన్నం వండుతాం, బెల్లం వేస్తాం. ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి చేస్తున్నారు అమ్మ? మేము మా పెళ్ళి నుంచి చేస్తాం. సో గోల్కొండ కిలాలు అయితే బోనాల జాతర అమ్మవారికి ఇవాళ 8వ పూజ ఘనంగా జరుగుతుంది. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి, బోనాలు సమర్పించడానికి మొత్తానికైతే గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఈరోజు 8వ పూజ ఘనంగా జరుగుతుంది. ఇక భక్తుల రద్దీ కూడా ఇప్పుడిప్పుడే కోటకు స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇది ప్రజెంట్ గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి ఆలయంలో జరుగుతున్న 8వ పూజకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సంజయ్తో కావ్య V6 న్యూస్, హైదరాబాద్.